Hey guys, I hope you all guys are doing absolutely awesome. Guys, today in this video, prati abbai daggara prati men's collections lo undalsina 5 basic sneakers ento chepta. And inkote entante nenu ippudu cheppaboye ee 5 sneakers below 500 500 kanna takkulane anamata. Guys, naaku telusu naa video chustunna vallo chaala mandi middle class, below middle class, low class vallu untaru. మీకు మీ అవుట్ఫిట్స్ మీద కానీ క్లోతింగ్ మీద షూస్ మీద ఇలాంటి వాటి మీద మనీ మీద ఎక్కువగా స్పెండ్ చేయలేదు. మీ బాధ నాకు తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీ స్టేజ్లో ఉండేవాడిని. నాకు ఏదైనా షూ కొనుక్కోవాలనుకున్నా, నచ్చిన క్లోతింగ్ ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటే నా దగ్గర ఆ డబ్బులు కానీ ఆ బడ్జెట్ కానీ ఉండేది కాదు. కాబట్టి తక్కువలో ఏముంటాయి, ఏం దొరుకుతాయి అని చెప్పి అలా ఎదుక్కునేవాడిని అనమాట. సో మీలాంటి వాళ్ళందరి కోసం నేనున్నాను, నేను విన్నాను. గైస్, టుడే బడ్జెట్లో తక్కువలో 5 బేసిక్ మెన్స్ స్నీకర్స్ ఏంటో నేను మీకు సజెస్ట్ చేస్తాను. స్టార్టింగ్ విత్ నెంబర్ 1 వైట్ స్నీకర్స్. నేను మీకు 1000 టైమ్స్ చెప్పాను దట్ వైట్ స్నీకర్స్ బుఫ్ దే ఆర్ ఎవ్రీథింగ్. గైస్, వైట్ స్నీకర్స్ మనం దేంతోనైనా వేసుకోవచ్చు, ఎలాంటి అవుట్ఫిట్ మీదైనా వేసుకోవచ్చు. వైట్ స్నీకర్స్ దేంతోనైనా సూట్ అయిపోతాయి, దేంతోనైనా మ్యాచ్ అయిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక వైట్ స్నీకర్స్ ఆల్ ఇన్ వన్ అన్నమాట. నెంబర్ 2 బ్లాక్ స్నీకర్స్. గాయస్, ఈ భూమి మీద వైట్ స్నీకర్స్ తర్వాత అబ్బాయిలకి బాగా పనికొచ్చే షూస్ ఏంటంటే బ్లాక్ స్నీకర్స్ అనమాట. క్లాసిక్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. ఇవి కూడా ఏ అవుట్ఫిట్ మీదకైనా చాలా ఈజీగా సింపుల్గా సెట్ అయిపోతాయి. సో మీ దగ్గర ఉండాల్సిన సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షూస్ అండ్ స్నీకర్స్ ఏంటంటే బ్లాక్ స్నీకర్స్. నెంబర్ 3 బ్రౌన్ స్నీకర్స్. వైట్ బ్లాక్ షూస్ ప్రతి అబ్బాయి దగ్గర ఉంటాయి, బట్ బ్రౌన్ షూస్, బ్రౌన్ స్నీకర్స్ అందరి దగ్గర ఉండవు. మీ దగ్గర వైట్ బ్లాక్ కానీ ఉంటే నెక్స్ట్ మీ దగ్గర ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్నీకర్స్ ఏంటంటే బ్రౌన్ స్నీకర్స్ అనమాట. ఒక మంచి టీషర్ట్ లేదంటే ఒక మంచి చెక్ షర్ట్ వేసి కింద బ్రౌన్ స్నీకర్స్ కానీ వేస్తే నీ ఏజ్ ఏదైనా నాకు సంబంధం లేదు, బట్ నువ్వు మాత్రం చూడడానికి ఒక స్కూల్ పిల్లాడిలాగా లేదంటే ఒక కాలేజ్ అబ్బాయిలాగా కనిపిస్తావు ఈ బ్రౌన్ స్నీకర్స్ వేసుకుంటే. నెంబర్ 4 గ్రే స్నీకర్స్. గాయస్, గ్రే కలర్ ఎంత మంచి కలర్ అంటే మనకి చూడడానికి చాలా క్లాసీ, డీసెంట్ అండ్ మినిమలిస్టిక్ లుక్ ఇస్తుంది. మనం ఎప్పుడైనా గ్రే కలర్ క్లోతింగ్ కానీ షూస్ కానీ అవుట్ఫిట్ కానీ ఏం వేసుకున్నా సరే, సో గ్రే కలర్ స్నీకర్స్ కూడా ప్రతి అబ్బాయి షూ కలెక్షన్లో ఉండాల్సిన బేసిక్ అండ్ ఇంపార్టెంట్ షూస్. అండ్ నేను ఇప్పుడు వేసుకున్నది కూడా మంచి గ్రే కలర్ హెన్లే టీషర్ట్. మీకు ఇది కావాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. మీ కలెక్షన్స్లో గ్రే స్నీకర్స్ కూడా పక్కాగా ఉండేలా చూసుకోండి. నెంబర్ 5 చంకీ స్నీకర్స్. గాయస్, జీవితం అనేక కొంచెం కలర్ ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు బోరింగ్గా ప్లెయిన్గా సింపుల్ కలర్స్ వేసుకోవడం కాదు, అప్పుడప్పుడు మంచి కలర్ఫుల్ స్నీకర్స్ కూడా మీద వెయ్యాలి. చాలామంది అబ్బాయిలకి ఈ చంకీ స్నీకర్స్ కోసం తెలీదు. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఈ స్నీకర్స్లో ఒకటి రెండు కాదు, చాలా కలర్స్ మిక్స్ అయి ఉంటాయి. చెప్తున్నాను, మీరు కానీ ఈ షూస్ వేసుకొని నడిస్తే మిమ్మల్ని ఎవడైనా చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు వేసుకున్న షూస్ని మాత్రం ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి డెఫినెట్లీ చూస్తారు. చంకీ స్నీకర్స్ అంత అటెన్షన్ పుల్లింగ్గా, అటెన్షన్ గ్రాబింగ్గా ఉంటాయన్నమాట. సో ఈ చంకీ స్నీకర్స్ ప్రతి అబ్బాయి కలెక్షన్స్లో ఉండాల్సింది. సో గాయస్, ఇవి మన దగ్గర ఉండాల్సిన 5 బేసిక్ కలర్స్ ఆఫ్ స్నీకర్స్ ప్రతి అబ్బాయి దగ్గర, ప్రతి మెన్స్ కలెక్షన్స్లో ఉండాల్సినవి అనమాట. మీరు ఇవి కావాలనుకుంటే ఏ బ్రాండ్ అయినా ఏ కాస్ట్ అయినా కొనుక్కోండి. బట్ మీకోసం బడ్జెట్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ 5 షూస్ తక్కువలో, బడ్జెట్లో బిలో 500 500 కన్నా తక్కువలో మంచివి, అమెజాన్లో క్వాలిటీ ఉన్నవి, మంచి రేటింగ్ ఉన్నవి వెతికి మీకోసం లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూసి నచ్చితే కళ్ళు మూసుకొని కొనేసుకోండి. బట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. గాయస్, చాలామంది బడ్జెట్లో కొనుక్కుందామని ఆలోచిస్తారు, సో స్పెషల్లీ అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేశానన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ మిస్ అవ్వకుండా లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి. మీకు అప్కమింగ్ ఇంకా బడ్జెట్లో దేని మీదైనా కావాలా, లేదంటే బ్రాండెడ్ ఐటమ్స్ దేని మీదైనా వీడియో కావాలా, లేదంటే ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ ఐటమ్స్ మీద వీడియో ఏదైనా కావాలంటే కింద డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కమెంట్ చేయండి. అండ్ చాలామంది ఫ్యాషన్ హంట్ సిరీస్ కోసం అడుగుతున్నారు. గాయస్, ఫ్యాషన్ హంట్ నేను మీ అందరికీ నచ్చుతుంది, మంచి రెస్పాన్స్ ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ ఫస్ట్ ఎపిసోడ్కి నేను అనుకున్నంత రెస్పాన్స్ లేదు, మీ దగ్గర నుంచి నాకు ఆ వ్యూస్ కానీ ఆ రెస్పాన్స్ కానీ రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ హంట్ ఎపిసోడ్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో నేను అంత కష్టపడి చేసిన మీకు అది
పెద్దగా నచ్చలేనప్పుడు సో ఇంకా చేయడం వేస్ట్ అని చెప్పి ఆ ఫ్యాషన్ అంట ఆపేశాను అనమాట. బట్ డెఫినెట్లీ ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్ రవీందర్స్ ఫ్యాషన్ యూజ్ చేయండి ఫొటోస్ అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే డెఫినెట్లీ మీ ఫొటోస్ పోస్ట్స్ అన్నీ నేను చూస్తున్నాను, అండ్ నాకు ఏవైనా నచ్చితే పర్సనల్గా నేను మెసేజ్ చేస్తున్నాను అండ్ మీకు గిఫ్ట్స్ కూడా ఇస్తాను అనమాట. అండ్ మంచి మంచి అవుట్ఫిట్స్ ఎలా వేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మేక్ ష్యూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన తెలుగులో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us ఆల్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై. What do you wanna end? Was it real or just pretend?